చెప్తనే ఉన్నాను ఉట్టడి పూలు ఎందుకని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి మన మూలంగా వాళ్ళు కూడా అవమానం పాలయ్యారు ఉట్టడి పూలు వద్దంటే ఏదో మాట వరస కన్నా అనుకున్నాను గానీ అప్పుడే గట్టిగా వద్దని చెప్పుంటే నేను మాత్రం తీసుకొచ్చేవాడిని ఏంటి చిచి 10 మంది చూస్తుండగా పోలీస్ వానికించారు నేరం చేసిన వాళ్ళలాగా సెల్లో పెట్టారు ఎంత ఇన్సల్ట్ ప్రతి కాలనీలో ఎలా తలెత్తుకుని తిరగలను అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం నువ్వు నీ ఫ్రెండ్స్ కిచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యావు ఇప్పుడు ఏదో ఇన్సల్ట్ జరిగిందని తప్పు అంత నాది అంటున్నావు తప్పు 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 అంటున్నారు తప్పు మీది కాక నాదా మీరు బుట్టడి పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ జరిగేదా ఇప్పుడు తెలిసింది నీ మనసు తప్పు ఏంటో ఆయనకంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి వెళ్ళి ఆయన్నే పిలు నీకే పర్లేదా ఎలా తిరగ ఇదేదో చావాలని చూస్తున్నట్టు ఒరే నువ్వు వెళ్ళి స్వప్నాలు చెప్పరా అక్క 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 ఏంటి మీ కుక్క పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది మేమిద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోటానికి ట్రై చేసావా అలా చేయడం తప్పు కదా పప్పి దాసి అయ్యా గారు పిలిచారా కూర్చో అవునే మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తారన్నారు రాలేదండి ఇంకా వస్తున్నారండి వస్తున్నారండి అంటే ఎలా కుదిరితే టైం ఏంటో ఏంటో తెలియదా అదిగో వచ్చేసారండి రండి రండి నేను చెప్పానుగా మా ఆయన హిట్లర్ అని ఈయనే నమస్తే అండి నమస్తే కూర్చోండి కూర్చోండి అయ్య గారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఈమె మహిళా మండల ప్రెసిడెంట్ ఈమె ట్రెషరర్ ఆమె సెక్రటరీ మీరందరూ కలిసి మాట్లాడండి నేను ఇప్పుడు వస్తాను ఓకే కూల్ డ్రింక్స్ తీసుకురా వీళ్ళు సరేనండి వీళ్ళు మా దాసి మీ గురించి చెప్పిందండి మీకోసం నేనేం చేయాలి ఈ రోజు మహిళా దినోత్సవం అండి ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం ఆడవాళ్ళ మీటింగ్ మొగాళ్ళు ఎందుకమ్మా మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుంటది కదండి అవునులేండి మనం చెప్తా మనమే కొట్టుకుంటే బాగుండదు కదా మీరు చాలా ముక్కుసుడిగా మాట్లాడతారండి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది వెరీ గుడ్ కాకపోతే సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉందమ్మా దాసి అయ్య గారు మంత్రిగా నాకు సలహా చెప్పు సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ కెళ్ళాలా ఈ ప్రోగ్రామ్ కెళ్ళాలా ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగే ముఖ్యం ఓహో రిక్వెస్ట్ ఆర్డర్ దాసిగా రిక్వెస్ట్ అండి మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నానండి సరే
అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి? నేను మెంబరేగా, తప్పేదేముంది? అంతేనా? తప్పకుండా సాయంత్రం వస్తానండి, డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ. ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన హిట్లర్ గారు కోటీశ్వరులైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియమైన మహిళలారా, మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే, ఆడది పెద్ద బండ లాంటిది. చూసారా, మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బండరాయిని పునాదిగా వాడుకోవచ్చు, రోలుగా చెక్కోవచ్చు, ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు. మన పూర్వీకులు ఏం చెప్పారంటే, కార్యేషు దాసి అన్నారు. అంటే ఆడ ఇంట్లో బట్టలు ఉతుకుతూ, అంటు తవ్వుతూ, బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసిలా బతకాలన్నమాట. కరణేష్ మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట. భోజేష్ మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట. సైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట. నేను ఇది పాటిస్తున్నాను, మీ మగులను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను. నేను ఇచ్చే సందేశం ఇదొక్కటే. అంటే ఏంటండి, ఆడది చెప్పుకిన తేల్లాగా బతకాలంటారా? చెప్పు కింద తేల్లో బతకాలని నేను అంటానా? డైరెక్ట్ గా చెప్పులో బతకాలంటాను. అంటే పని మనిషిలాగా పనిచేయాలి, మళ్ళీ నీ పక్క మీదకి రావాలా? పని మనిషిలా కాదు, రంబలా రావాలి. ఎవరు ఈ మాట చెప్పిన కుక్క? మా తాత తండ్రులు మీరు కుక్కలను పిలుస్తారా? తాతను కాదరా, నిన్ను కూడా అంటా. అమ్మా, వెళ్ళండి 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 వెళ్ళండి. ఏమండి హిట్లర్ గారు, ఏమండి ఏమండి? అయ్యో తమ్ముడు తమ్ముడు అక్కయ్యా, తమ్ముడు బావుని జాగ్రత్తగా చూసుకో, నేను కాపడం పెట్టడానికి వేడి నీళ్ళు తీసుకొస్తాను. అలాగే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను, ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా? నీ అమ్మ కడపడా, ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా? అంటే ఏంటి, లేకపోతే నేను డైరెక్ట్ గా కోమాలోకి వెళ్తాను అనుకున్నావా? ఏంటండి పాపిస్టు మాటలంతా మాట్లాడుతున్నారు? పాపిస్టు వాళ్ళు పాపిస్టు మాటలే మాట్లాడతారు. నువ్వేదో కరణేశ్వర మంత్రి అని నీ సలహాయిని బావ మీటింగ్ కెళ్లి తన్నులు వచ్చాడు. తన్నులు తిన్నడమే కాదు తమ్ముడు, నేను లేకపోతే చంపేసేవాడు. కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం తెప్పించావు. అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడుపుడనే జరుగుతున్నట్టుందిరా. అరే బామర్ది, అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావురా? మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది. సంతోషించి వచ్చావా? కాదు బావా, అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను గ్యారెంటీగా కుంగుతారని చెప్పి నిన్ను కాపాడదాం వచ్చాను బావా. ఏమండి ఏమండి, ఇప్పుడైనా నా మాట వినండి, ఇక్కడి నుంచి మీ సిద్ధాంతాలు మార్చేయండి. నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను. బావా బావా, చస్తే చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా. ఒరేయ్ తమ్ముడు, ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా? మీ బావ రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను. ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ, ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మో అమ్మో, ఇది ఎక్కడ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీ నాకు దాపురించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు, ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి? ఏంటి ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా? అది ఆఫీస్ కి వచ్చినప్పుడు నా వైఫ్ వైఫా ముద్దడితే ఇవ్వలేదు సార్. యు మీన్ కిస్? Yes. అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటా? అంటే పొద్దులు లేస్తే పేపర్ లో ముద్దులు, నీ నోరు విప్పితే ముద్దులు. మొన్నటికి మొన్న మహిళా మండలి సభలో
ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమిగూడి పిచ్చి కొట్టడి కొట్టారు. ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్? తప్పు మీది కదా సార్, మీ తాతది ముత్తాతది. తాతల్ది ముత్తాతల్దే సార్. తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. కాలాన్ని బట్టి మనం మారాలి సార్. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు?